ఏపీ తెలంగాణ ప్రాంతాలు పబ్లిక్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ నెంబర్ 2124 మరియు 1998తో నమోదు చేయబడిన తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తెలుగు చలనచిత్ర నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి సహాయం చేయడానికి మరియు ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది. ఇది ప్రస్తుతం 2261 మంది సభ్యులను కలిగి ఉంది. మా కౌన్సిల్ హైదరాబాద్లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ది సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చెన్నై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఐఎంపిఏఏ ముంబైకి అనుబంధంగా ఉంది. ఇది ఫిల్మ్ ఫెడరేషన్స్, తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మొదలైన వాటితో మరియు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ మరియు స్టూడియోలతో సమన్వయం కలిగి ఉంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ యొక్క కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇది నిర్మాతలను మరియు చలనచిత్ర పరిశ్రమ కార్మికులను తీవ్రంగా ప్రభావితం చేసింది. థియేటర్లు పనిచేయడం లేదు. గత 10 నెలలుగా చిత్రాల షూటింగ్లు జరుగుతున్నాయి. ఇది తెలుగు చిత్ర పరిశ్రమతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తికి చాలా కష్టాలను కలిగించింది. దీనికి సంబంధించి సినిమా థియేటర్లను వెంటనే మొదలు పెట్టేందుకు అనుమతి ఇచ్చినందుకు ఏపీ మరియు తెలంగాణ ప్రభుత్వాలకు మా కౌన్సిల్ కృతజ్ఞతలు తెలుపుతూ సంబంధిత ప్రభుత్వాల సంబంధిత అధికారులను మరియు ఏపీ అండ్ తెలంగాణలోని మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్వహణలను అంగీకరించి అమలు చేయాలని అభ్యర్థించింది. దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు రూపొందించింది. సినిమాల ప్రదర్శన కోసం తమిళనాడులో చేసినట్లుగా ఏపీ మరియు తెలంగాణలో ఏకరీతి వ్యవస్థ, అలాగే నిర్మాతల ఎంపిక ప్రకారం సౌకర్యవంతమైన టికెట్ రేట్లు, 4 PM, 7 PM మరియు 10 PM షోలు చిన్న సినిమాలకు మరియు మంచి సినిమాలకు అనువైన సమయం, అలాగే నిర్మాతలు VPF ఛార్జీలు చెల్లించరు. తెలుగు చిత్రాల ప్రదర్శన సంఖ్య 60% మరియు ఇతర భాషలు 40% ఉండాలి. కాంబో ప్యాక్లు లేవు. థియేటర్స్లో మరియు దాని ప్రాంగణంలో నిర్మాతలు ఎటువంటి ఛార్జులు లేకుండా చిత్రాల ప్రమోషన్, అలాగే నిర్వహణ ఛార్జీలు నిర్మాతలు చెల్లించరు. అమ్మకాల వేదిక నుండి ఉత్పత్తి చేయబడిన అమ్మకాలపై నిర్మాతలకు టికెట్ అమ్మకాల శాతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఆదాయ భాగస్వామ్యం ఒకే విధంగా ఉంటుంది. సరైన అకౌంటింగ్ మరియు ఉత్పత్తిదారుల ఆదాయాన్ని స్వీకరించడానికి ఆన్లైన్ టికెటింగ్ వంటి అంశాల గురించి ప్రస్తావించారు.